పచ్చిమిర్చి సాగు దివిసీమ రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది మిర్చి పంటకు తెగుళ్లు ఆశించి ఎందుకు పనికిరాకుండా పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపించిన తెగుళ్లు మరో పంటకు సోకకుండా ఉన్న పంటను తగలబెట్టేస్తున్నామని రైతులు చెబుతున్నారు నర్సరీల నుంచి కొనుగోలు చేసి నాటిన నారుకు ఇరవై రోజుల్లోనే తెగుళ్లు వ్యాపించాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు కళ్ల ముందే పంటను తగలబెట్టే పరిస్థితులు రావటం తమను తీవ్రంగా కలిచివేస్తోందని వాపోతున్నారు నకిలీ నారు కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందంటున్నారు వర్షాల కారణంగా మిర్చినారు పెంచేందుకు సమయం అవకాశం లేకపోయింది ఈ పరిస్థితుల్లో చేసేది లేక కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నాగాయితెప్పలోని పలువురు రైతులు ప్రైవేటు నర్సరీలను ఆశ్రయించారు వేలాది రూపాయలు మిర్చి మిర్చినారు తెచ్చామని నాటిన ఇరవై రోజుల్లోనే ఊహించని విధంగా పంటకు తెగుళ్లు వ్యాపించాయని రైతులు అంటున్నారు మొక్క చిగురంతా మాడిపోతోందని దీంతో మార్కెట్లో లభించిన అనేక రసాయన మందులు తెచ్చి పిచికారీ చేసినా తెగుళ్లను అరికట్టలేకపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతవరకు అధికారులు ఎవరూ దెబ్బతిన్న పంటలను పరిశీలించలేదని ఉద్యాన శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం ఇచ్చేసుకుంటామండి చేసుకుంటామండి మూడు సంవత్సరాల నాడు రేట్ లేక తీసుకెళ్లి కృష్ణానదిలో పార్ పోసేసాము రెండో సంవత్సరం ఏమో పంట మీద ఉండంగానే వైరస్ వచ్చింది సరే అని ఈ సంవత్సరం కూడా నర్సరీకి వెళ్ళి నారు తెచ్చుకుంటే వాళ్ళ నకిలీ ఇత్తనాలు పోసి నారు మాజారు ఆ సరే ఇచ్చాము వేసాము తీసుకొచ్చేసినాక ఇరవై రోజుల కాడి నుంచి మొత్తం వైరస్ వచ్చేసి పాడైపోయింది మొత్తం పీకేసి పోగిలేసి మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ మా ఇక్కడ వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ అధికారి గాని మా పొలాల్లో కానీ మా పంటలు గాని మీ పరిస్థితి ఏం చేస్తున్నారు అని పట్టించుకునే కానీ నష్టపోయిన పరిహారం అన్న ఇప్పించాలి వర్షాలు కూరడం వలన మళ్ళీ పోసుకోండి లేట్ అయిపోతుంది లేట్ అయితే పంట తాగి కొంచెం ఇబ్బంది అవుతుంది టైం సాలదని మేము నర్సరీ దగ్గరికి వెళ్ళామండి మొక్క మేము ఎనభై పైసలు చేసి తీసుకొచ్చామండి మేము జీరో జీరో సిక్స్ అండి ఇది అంటే మంచి విత్తనం అని మేము వేసాము విత్తనాల వలన వైరస్ వచ్చేసిందండి దీని వల్ల నష్టం వచ్చేసింది ఇది మొత్తం పీకేయాల్సి వచ్చిందండి పీకేసింది ఒక వంతు మళ్ళీ దీని వల్ల మనకి టైం పోయింది టైం పోతం వలన మళ్ళీ మాకు రాదు దీనివల్ల నష్టపోతున్నాము నర్సరీల నుంచి అధిక ధర వెచ్చించి నారు కొనుగోలు చేశామంటూ మిర్చి రైతులు చెబుతున్నారు ఒక్కో నారు మొక్క తొంభై పైసల నుంచి రూపాయి ముప్పై పైసలకు కొనుగోలు చేశామన్నారు వ్యాపారులు కనీసం బిల్లులు కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాటిన కొద్ది రోజుల్లోనే మిర్చి పంటకు ముడతలు వచ్చి ఆకురాలిపోతూ ఎదుగుదల లోపిస్తోందని రైతులు చెప్పారు ఇంతవరకు ఉద్యాన శాఖ అధికారులు శాస్త్రవేత్తలు గాని పరిశీలించి నిర్ధారణ చేయలేదని చెబుతున్నారు నీలిన పంటకు కూడా తెగుళ్లు వ్యాపించకుండా ఉండేందుకు తెగుళ్లు సోకిన పంటను తగలబెట్టేస్తున్నట్లు చెబుతున్నారు ఈ మిరపనారు ఇరవై రోజులు అయిన కాడి నుంచి మాకు పొలాల్లో వైరస్ వచ్చేస్తుంది ఈ నారు నర్సరీల నుంచి తీసుకొచ్చామండి ఇరవై రోజులైన దగ్గర నుంచి చిగురు అంతా మాడిపోతుంది ఇదేంటే మేము పరిస్థితి వైరస్ అన్నారు వేలు వేలు పెట్టి ముందు బుడ్డులు తీసుకొచ్చి ఆ ముందు కొడితే మారుద్ది ఈ ముందు కొడితే మారుద్దు అని ముందు షాప్ లో అన్ని రకాల ముందులు అంటగట్టారు మాకు అన్ని కొట్టినా కానీ చివరికి మాడిపోతుంది మొక్క మొక్క వచ్చేసి ఎనభై వేసులు రూపాయ చేసి మాకు నర్సరీ వాళ్ళు అంటగట్టారండి దీనికి కారణం ఏంటంటే రకమైన తనాలు మేము కనీసం వచ్చేసి పాతికి ముప్పై వేలు నష్టపోయాడు ఇప్పుడు రైతు కోట్ల ఇది ఫస్ట్ లోనే వస్తుందండి ఒక్క మీద వస్తుందండి సార్ నారు నర్సరీ ఇచ్చారు రోజువారి నుంచి ఢిల్లీ వెళ్ళొచ్చారు మామూలుగా ఏడు వేలు అయింది కుంటకి ఎగర పద్నాలుగు వేలు చెప్పని కొన్నాము నారు ముసలాగా వచ్చి చెట్టు నశించిపోతుంది పెరగట్లేకనే చెట్టు ఆకురాలు పోతాం కింద జిగదారిపోతుంది పై పైకి రాకుండా ఐదు ఎర్రమేత్తం కానీ ఇంత గౌరవం ఎప్పుడు లేదు నకిలీ నారు కారణంగానే తాము నష్టపోయామని రైతులు ఆరోపిస్తున్నారు అధికారులు ఎవరూ ఇంతవరకు దెబ్బతిన్న పంటలను పరిశీలించలేదని రైతులు వాపోతున్నారు సూచనలివ్వడం సంగతి అటుంచి కనీసం సమాధానం చెప్పేవారు కూడా కరవయ్యారంటూ ఆరోపిస్తున్నారు ఉద్యాన అధికారులు వెంటనే జోక్యం చేసుకుని నర్సరీ యజమానుల నుంచి తమకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు